డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. రేపు పోలింగ్ డే, ఎమ్మెల్సీ పోలింగ్ కోసము. కాబట్టి ఇక్కడ నుంచి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా బాక్సెస్ తీసుకొని, బ్యాలెట్ బాక్సెస్ తీసుకొని, ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతున్నారు. ఇది ఆల్ 12 డిస్ట్రిక్ట్స్లో ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి స్టాఫ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి, 12 డిస్ట్రిక్ట్స్లో. దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో 4 స్టాఫ్ వెళ్తారు. దాంతోపాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమిషనరేట్గా వెళ్తారు. అన్ని 605 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది, సో దట్ ఏ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ 144 ప్లేస్లో ఉంది, ప్రొహిబిషన్ కూడా ప్లేస్లో ఉంది. సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఎవ్రీ పోలింగ్ కేంద్రంలో బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫ్యాన్స్, కూలర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మేము. ఈ వెదర్ కండిషన్స్లో వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా సఫిషియెంట్ షేడ్, అదేవిధంగా మెడికల్ పర్సనల్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు ఈచ్ పోలింగ్ కేంద్రంలో. ఇప్పుడు మీరు చూస్తే ఈచ్ పోలింగ్ స్టేషన్లో ఇది ఒక పోస్టర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, ఎవరికి ఎలా ఓట్ చేయాలి అనేది, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది పోలింగ్ స్టేషన్ బయట. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారు అది చూసుకుని క్యాండిడేట్స్కి ఎవరికి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది చూసుకోవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి జనరల్ ఎలక్షన్కి స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం బ్యాలెట్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం దీనికి, అండ్ బ్యాలెట్ పేపర్స్. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీరు ఓటర్స్ 52 ప్రిఫరెన్సెస్ దాకా, వారు 52 ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయొచ్చు ఇంగ్లీష్ న్యూమరికల్ నంబర్స్తో. వారు ఆ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్లో. మీరు చూస్తే కనుక ఓన్లీ ఈ ఎంటీ కాలంలో వాళ్ళు మార్క్ చేయాలి. క్యాండిడేట్ పేరు మీద కానీ, లేకపోతే క్యాండిడేట్ పిక్చర్ మీద కానీ ఏ విధమైన మార్కింగ్స్ చేస్తే ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది. సో అది చేయకుండా పెట్టాలి. అండ్ వేరే ఇంగ్లీష్ నెంబర్స్ కాకుండా వేరే అక్షరాలతో కానీ వేరే మార్కింగ్ ఏదైనా చేసినా ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఓటింగ్లో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు.